गुड मॉर्निंग अम्मा. सो टुडेज कॉन्सेप्ट इज ऑपरेशंस ऑन स्टैक यूजिंग अरेज. सॉरी, ऑपरेशंस ऑन क्यू यूजिंग अरेज. सो मी चूडंडी, ऑपरेशंस ऑन लिंक्ड लिस्ट यूजिंग अरेज कुंटदे, ఆపరేషన్స్ ఆన్ స్టాక్ యూజింగ్ అరేస్ కూడా ఉంటుంది. సో రెండు మీకు చెప్పాను. ఇప్పుడు నేను మన క్యూ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి క్యూ గురించి చెప్తున్నాను. ఆర్ దీన్నే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్యూ యూజింగ్ అరేస్ కూడా అంటారు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్యూ యూజింగ్ అరేస్ కూడా అంటారు. సో రెండు ఒకటేనండి. సో ఇప్పుడు మీకు చెప్పాను వాట్ ఈస్ క్యూ. So what is Q? Q anna array anna stack anna linked list anna ivi nalugu kuda ee nalugitlonu data anedi ela save avutundi ante data ela save avutundi ante in the form of linear list. सो लीनियर लिस्ट अंटे एंटंटे सीक्वेंशियल आर्डर लोने ई डेटा अनेदि स्टोर अवुतुंदि. इन द सीक्वेंशियल आर्डर अंटे पक्कन साइड बाय साइड अनि अंटारु. साइड बाय साइड डेटा अनेदि स्टोर अवुतू उंटुंदि क्यू लोने, अरे लोनु, स्टैक लोनु, लिंक्ड लिस्ट लोनु कूडा. सो आल दिस फोर आर सेड टू बी लीनियर लिस्ट अनि अंटारु. सो लीनियर आर्डर आर् सीक्वेंशियल आर्डर अनि अंटारु. సో ఇప్పుడు మనకి ఒకసారి మీకు రీకాల్ చేస్తాను. ఐ వుడ్ లైక్ టు రీకాల్ అండి. సో ఫస్ట్ మనం స్టాక్ గురించి మాట్లాడుకుందాము. సో స్టాక్ అంటే ఏంటి? ఇలా ఉంటుంది, లేకపోతే ఇలా పొడుకోబైనా పెట్టచ్చు. సో ఇలాగైనా మాట్లాడుకోవచ్చు. సో ఇలా ఉంటే కనుక సో దీన్ని టాప్ అంటారు. నిలువుగా ఉంటే కనుక దీన్ని టాప్ అంటారు. ఒకసారి ఐ వుడ్ లైక్ టు రీకాల్ ఎవ్రీథింగ్ అండి. సో ఇప్పుడు నేను స్టాక్లో 5, 6, 8, 9 ఎలిమెంట్స్ పెట్టాలనుకున్నాను. సో 5, సో ఇన్సర్షన్ ఫ్రమ్ ద టాప్ 6, 8, 9. సో 0th లొకేషన్, ఫస్ట్ లొకేషన్, సెకండ్ లొకేషన్, థర్డ్ లొకేషన్. సో సేమ్ ఇప్పుడు ఇది నిలువుగా పెట్టింది మీకు అర్థమవుతుంది. సో నేను పొడుకోబెట్టినట్టున్నాను. సో అంటే హారిజంటల్ వెర్టికల్. సో 5, 6, 8, 9 0, 1, 2, 3. సో అంటే చూడండి, ఇప్పుడు ఎలా సేవ్ అవుతుంది అంటే ఫస్ట్ 5 సేవ్ అవుతుంది, తర్వాత 6 సేవ్ అవుతుంది, తర్వాత 8 సేవ్ అవుతుంది, తర్వాత 9 సేవ్ అవుతుంది. చూడండి లొకేషన్స్ కూడా 0th లొకేషన్, ఫస్ట్ లొకేషన్, సెకండ్ లొకేషన్ అంటే పక్క పక్కన సేవ్ అయిందా లేదా. సో దీన్ని స్టాక్ అని అంటారు. స్టాక్ని లీనియర్ ఆర్డర్ ఎందుకు అంటారు అంటే స్టాక్లో ఉండే డేటా అంటే ఇంకా డేటా అంటే ఏంటి, 5, 6, 8, 9 దిస్ ఆర్ కాల్డ్ సెట్ టు బి డేటా. ఈ డేటా అనేది ఎలా స్టోర్ అయింది? లీనియర్ ఆర్డర్లోనే అంటే పక్క పక్కన విధానంలోనే స్టోర్ అయ్యింది స్టాక్ గురించి. సో నేను ఇంకా ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ క్యూ యూజింగ్ అరేస్ చెప్పడం లేదు, బట్ ఐ వుడ్ లైక్ టు రీకాల్ అండి. సో ఓకే, నెక్స్ట్ అండి లింక్డ్ లిస్ట్ గురించి మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. లింక్డ్ లిస్ట్, మనం లింక్డ్ లిస్ట్లో సింగిల్ లింక్డ్ లిస్ట్ ఉంది, డబుల్ లింక్డ్ లిస్ట్ ఉంది, సర్క్యులర్ సింగిల్ లింక్డ్ లిస్ట్ ఉంది, అలాగే డబుల్ సర్క్యులర్ సింగిల్ లిస్ట్ కూడా ఉంది. డబుల్ సర్క్యులర్ డబుల్ సర్క్యులర్ లిస్ట్ కూడా ఉంది. సో చూడండి డబుల్ సర్క్యులర్ లిస్ట్ కూడా ఉంది. సో ఫస్ట్ సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, డబుల్ లింక్డ్ లిస్ట్ అంటే, అసలు లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి అంటే సేమ్ అన్నీ ఉంటాయి. ఎరే, ఫర్ ఎగ్జాంపుల్ ఎరేలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో సో 5 ఎలిమెంట్స్ అంటే బాగా పెద్ద వచ్చేస్తుంది, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకో. సో ఏంటి ఇలా అనుకుంటారా? సో ఇప్పుడు దీన్నే యూజింగ్ స్టాక్లో మాట్లాడాలి. యూజింగ్ స్టాక్, సో నేను పొడుకోబెట్టాను. సో దీన్ని టాప్ అన్నాము, 3, 2, 5 జీరోత్ లొకేషన్, ఫస్ట్ లొకేషన్, సెకండ్ లొకేషన్. సో దాన్ని నిలువుగా పెడదాం. సో దీన్ని టాప్ అంటారు. సో 3, 2,
5 జీరోత్ లొకేషన్ ఫస్ట్ లొకేషన్ థర్డ్ లొకేషన్ సో చూడండి ఈ అరేనే మనం స్టాక్ రూపంలో ఇంప్లిమెంట్ చేసాం అలాగే ఇదే అరేని లింక్డ్ లిస్ట్ రూపంలో రిప్రజెంట్ చేద్దాం అరే యూజ్ రిప్రజెంటేషన్ ఇన్ ద ఫామ్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ సో ఇప్పుడు అరే ఇన్ ద ఫామ్ ఆఫ్ స్టాక్ చెప్పాం కదా సో అరే ఇన్ ద ఫామ్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ సో ఫస్ట్ దాంట్లో సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి సింగిల్ లింక్డ్ లిస్ట్ గురించి మనం మాట్లాడుకుందాం सो इला नोड नोड रे भागा विगमेमो डेटा के रेडो भागमेमो लिंक की कोई लिंक प्लेस नैक्स्टनी अंत नैक्स्टनी अंत नैक्स्ट रेफरेंस योटा उ सो ओके सो डेटा का बट्टी मोदी त्री अी सो ఈ నోడ్ 0th లొకేషన్ లో స్టోర్ అయ్యింది అనుకో సో నెక్స్ట్ నోడ్ నెక్స్ట్ నోడ్ ఇది కూడా రెండు భాగాలు చేయండి సేమ్ నేను చెప్పినది నీట్ గా ఎగ్జామ్ లో కూడా రాసుకోవచ్చు డేటా లింక్ సో ఇక్కడ డేటా అనేది 2 సో ఇది ఫస్ట్ లొకేషన్ లో స్టోర్ అయ్యింది ఈ నోడ్ సో నెక్స్ట్ నోడ్ डेटा लिंक सो इपड़ी मूडू सीक्वेंशियल ऑर्डर में स्टोर सो एला अंटे इकड़ेमो इकड़ डॉट पेट्टुन कदा इकड़ेमो इकड़ा नोड रेफरेंस क्यारी चेस्तुंदी नोड रेफरेंस क्यारी अगर वन लोकेशन कदा सो अद स्टोर दीन अड्रस नोड अड्रस वन अद स्टोर इपड़ी नोड अड्रस टू अ नोड अड्रस टू सो अभी इकड स्टोर अवतनी भाग में एम स्टोर अंत मैं दी लिंक कदा इक नल्लांटार नल सो ई भाग में नल स्टोर सो दी सिंगि लिंक लिस्ट अटार सो डबल लिंक लिस्ट अंटे लिंक लिंक डेटा सो ई थ्री इक टू इकटी लिंक लिंक डेटा लिंक डेटा लिंक फाइव सो इध जीरो लोकेशन वन लोकेशन फर्स्ट लोकेशन सो इपड़ नोड की इटना उन्या ले सो इक नल इॉक्स नोड अड्रस उ अटे इकड़ा सें दीन लगे मरी नोड बॉक्स नोड अड्रस उ सो अच्छा इला ओके इपड़ इकड़ेमें नोड अड्रस उ ఈ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది సో దానికి ఇలా మరి ఈ బాక్స్ లో ఏముంటుంది ఈ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది ఈ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది సో అంచేత ఇలా సో ఇక్కడ ఏమన్నా ఉందా పక్కన ఇంకేం లేదు కదా నల్ల దీని డబుల్ లింక్ లిస్ట్ అంటారు ఏమంటారు డబుల్ లింక్ లిస్ట్ అంటారు సో ఓకే ఈ సింగిల్ లింక్ లిస్ట్ ఇది డబుల్ లింక్ లిస్ట్ ఓకేనా సో ఇప్పుడు సర్క్యులర్ అంటే ఏంటి सो इध सिंगल लिंक लिस्ट इध डबल लिंक लिस्ट सर्कुलर सिंगल लिंक लिस्ट अंटे सर्कुलर सिंगल लिंक लिस्ट अंटे सो एक्चुअल इक नल उदा चपा कदा इक नल कदा इकड़े ले कदा सो अभी पट्टी इकड़ नोड अड्रस नोड अंत फस्ट नोड अड्रस फस्ट नोड अड्रस अंत जीरो अटे अटे सिंपल इला सर्किल इध फस्ट पाइंटरा सो इत लास्ट पाइंटे दीन इला कल सर्क्युर् लास्ट पाइंट फस्ट पाइंट लास्ट पाइंट फस्ट पाइंट कल लास्ट पाइंट फस्ट पाइंट अंत लास्ट इकड़ फस्ट नोड अड्रस रेफर सो ओके इधी सर्क्युर्
సింగిల్ లింక్ లిస్ట్. మరి సర్కిల్ డబుల్ లింక్ లిస్ట్ ఏంటి అంటే ఇక్కడ నల్ లైన్ ఇక్కడ నల్ లైన్. సో ఇక్కడ ఏం స్టోర్ అవుతుంది అంటే ఇక్కడ ఏం స్టోర్ అవుతుంది అంటే ఈ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఇక్కడ అంటే ఇక్కడ అంటే ఈ నోడ్ యొక్క అడ్రస్ ఇక్కడ సారీ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఇక్కడ మరి ఎక్కడే స్టోర్ అవుతుంది అంటే ఇక్కడ నల్ ఉంది కదా ఇది కూడా ఇది ఏం చేస్తుంది అంటే లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. సో లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఇలా సో దీని సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్ అంటారు. సో సింపుల్ గా చేయాలంటే దీన్ని ఏమో అంటే ఈ డేటాకే ఇదేమో లెఫ్ట్ అంటారు ఇదేమో రైట్ అంటారు ఇది లెఫ్ట్ అంటారు ఇది రైట్ అంటారు ఇది లెఫ్ట్ అంటారు ఇది రైట్ అంటారు అంటే డేటా కట్ ఇటు అంటే సింపుల్గా మనం డబుల్ లింక్ లిస్ట్లో సో డబల్ లింక్ లిస్ట్లో ఏంటంటే ఒక నోడ్కి ఒక లెఫ్ట్ ఒక రైట్ ఉంటుంది. సో మనం రైట్ టు రైట్ కనెక్ట్ చేసినా పర్లేదు లెఫ్ట్ టు లెఫ్ట్ కనెక్ట్ చేసినా పర్వాలేదు. సో నేను నార్మల్గా చెప్తాను. సో దీన్ని సర్కులర్ లింక్ లిస్ట్ అని అంటారు. సో ఓకే సో ఇప్పుడు క్యూస్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ అరైస్ అని మాట్లాడుతున్నాం. యూజింగ్ అరైస్ అని మాట్లాడుతున్నాం. క్యూస్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ అరైస్ అనేది మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో ఓకే ఇది క్యూ ఇలా ఉంటుంది. క్యూ ఫ్రంట్ భాగాన్ని ఏమో ఫ్రంట్ అని అంటారు చివరి భాగాన్ని ఏమో రేర్ అని అంటూ ఉంటారు. సో క్యూలో ఇన్సర్షన్ అన్నీ కూడా చివరి భాగం నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 6, 12, 7, 8, 9 అనే ఎలిమెంట్స్ని పెట్టాలి. సో ఫస్ట్ 6 స్టోర్ అవుతుంది తర్వాత 12 స్టోర్ అవుతుంది తర్వాత 7 స్టోర్ అవుతుంది తర్వాత 8 స్టోర్ అవుతుంది తర్వాత 9 స్టోర్ అవుతుంది. సో ఈ భాగమే రేర్ అని అంటారు. సో నార్మల్ లాస్ట్ని రేర్ అంటారు నార్మల్గా దీన్ని కూడా రేరే అంటారు ఎందుకంటే ఇది ఇదే కదా రెండును. సో దీన్ని కూడా రేర్ అంటారు దీన్ని కూడా ఫ్రంట్ అని అంటారు. సో క్యూలో మొదటి ఎలిమెంట్ ఏది ఇదే కదా ఆరే కదా బయటికి. సో అదే ఫస్ట్ వస్తుంది కదా అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో క్యూలో లాస్ట్ ఎలిమెంట్ ఏది 9 కదా. సో ఇదే కదా లాస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. సో ఇది క్యూ అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఫస్ట్ ఇన్ సో లాస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఇది క్యూ యొక్క విధానం అండి. సో నెక్స్ట్ క్యూ మీద ఆపరేషన్ చేయాలి. సో సేమ్ ఇన్సర్ట్ డిలీట్ పిక్. సో ఇన్సర్ట్ అంటే ఏంటి ఎంక్యూ. సో డిలీట్ అంటే ఏంటి డిక్యూ డిక్యూ. సో పిక్ అంటే ఏంటంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏది ఉంటే అది. సో ఇవి ఆపరేషన్స్ అండి. స్టాక్ ఆపరేషన్స్ అన్నా ఇవే లేకపోతే క్యూ ఆపరేషన్స్ అన్నా కూడా ఇవే. సో స్టార్ట్ ఫ్రమ్ హియర్ 0, 1, 2, 3, 4, 5 క్యూలో ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి టోటల్ 6 లొకేషన్స్ ఉన్నాయండి. ఓకే ఫస్ట్లో 5, 6, 8, 9 నాలుగు ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇదే చివరి ఎలిమెంట్ కాబట్టి రేర్ ఇది అవుతుంది ఇదే ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి ఇదే ఫ్రంట్ అవుతుంది. గమనించండి యాక్చువల్గా చాలామంది ఇది రేర్ అనుకుంటారు కానీ లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దానే రేర్ అని అంటారు. స్టాక్లో కూడా అంతే ఏదైతే చివరి ఎలిమెంట్ ఉందో దాన్ని టాప్గా పరిణామం చేసుకోవచ్చు. సో మనం ఏదైనా ఒక వాల్యూని ఇప్పుడు ఏమైందంటే ఫ్రంట్ ఎక్కడ ఉందండి ఫ్రంట్ ఎక్కడ ఉంది ఫ్రంట్ ఏ లొకేషన్లో ఉంది 0 లొకేషన్లో ఉంది. రేర్ ఏ లొకేషన్లో ఉందండి 3rd లొకేషన్లో ఉంది. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే ఒక వాల్యూని
ఇంక్రిమెంట్ చేయాలి ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి సో ఎలా ఏంటి అంటే రేర్ ని రేర్ ఇస్ ఈక్వల్ టు ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటాం ఇన్సర్టింగ్ చేయాలనుకుంటాం సో రేర్ ని రేర్ ఇస్ ఈక్వల్ టు రేర్ ప్లస్ 1 గా చేయాలనుకుంటాం రేర్ ఏ ప్లేస్ లో ఉందండి సో 3 సో 3 ప్లస్ 1 అంటే ఎంత 4 అంటే రేర్ ని ఈ ప్లేస్ లో పెట్టాలనుకుంటాం సో అంటే ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటాం ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటాం సో ఏదో వాల్యూ 10 11 అనుకోండి సో 11 ఇన్సర్ట్ చేశాను ఈ సరే రేర్ ఏమైంది 11 కి వచ్చింది అంటే రేర్ ఒక పొజిషన్ పెరిగింది సో దీని ఇన్సర్షన్ అంటారు ఏమంటారు ఇన్సర్షన్ అంటారు ఓకే ఇప్పుడు నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను డిలీట్ చేయాలనుకుంటున్నాను సో డిలీట్ చేయాలనుకుంటే ఇన్సర్ట్ చేసిన 11 ని డిలీట్ చేసేయాలనుకుంటున్నాను సో ఇప్పుడు రేర్ ఏమైంది రేర్ ఏ పొజిషన్లో ఉంది ఫోర్త్ లొకేషన్లో ఉంది సో డిలీట్ చేస్తే ఏమవుతుంది రేర్ ఈజ్ ఈక్వల్ టు రేర్ మైనస్ 1 అంటే రేర్ ఎంత ఇక్కడ వాల్యూ 4 ఈజ్ ఈక్వల్ 4 మైనస్ సారీ 4 మైనస్ 1 అంటే ఎంత 3 సో డిలీట్ చేస్తే రేర్ ఏ పొజిషన్లోకి వచ్చింది మళ్ళీ ఈ పొజిషన్లోకి వచ్చింది సో ఓకేనా ఓకే ఇప్పుడు అల్గారిథమ్స్ రాయాలి వీటికి సో ఇన్సర్షన్కి డిలీషన్కి పిక్కి ఇన్సర్షన్కి డిలీషన్కి పిక్కి అల్గారిథమ్స్ రాయాలి అల్గారిథమ్స్ రాయాలి సో ఎలా రాయాలి ఏంటి ఇన్సర్ట్ ఆర్ ఎన్క్యూ ఇన్సర్ట్ ఆర్ ఎన్క్యూ సో ఫస్ట్ మనకి క్యూలో రెండు వేరియబుల్స్ ఉంటాయి క్యూ హ్యాస్ టూ వేరియబుల్స్ సో ఏంటో వేరియబుల్స్ ఒకటేమో ఫ్రంట్ ఒకటేమో రేర్ ఇవి రెండు గుర్తుపెడదాం క్యూ హ్యాస్ టూ వేరియబుల్స్ సో క్యూలో ఇన్సర్షన్ అంతా కూడా చివరి భాగం రేర్ నుంచి జరుగుతుంది సో ఓకేనా బట్ డిలీషన్ కెన్ బి డన్ ఫ్రమ్ ఫ్రంట్ ఇన్సర్షన్ ఫ్రమ్ రేర్ డిలీషన్ ఫ్రమ్ ఫ్రంట్ ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే సో ఫస్ట్ ఏంటంటే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం స్టెప్ 1లో ఏం చెక్ చేయాలి స్టెప్ 1 ఇఫ్ రేర్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ మైనస్ 1 దెన్ రైట్ ఓవర్ ఫ్లో అని అంటున్నాడు దీని మీనింగ్ ఏంటి జీరో 1 2 3 ఫ్రంట్ రేర్ సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి 1 2 3 4 సో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి 4 ఎలిమెంట్స్ సో ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఎంత 4 మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఎందుకు 1 2 3 4 మీరు కింద భాగాలు మర్చిపోండి లొకేషన్స్ మర్చిపోండి 0 1 2 3 మర్చిపోండి ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి సో మ్యాక్స్ ఎంత 4 సో ఇఫ్ రేర్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ మైనస్ 1 సో ఇన్సర్ట్ చేయండి రేర్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ మైనస్ 1 సో ఇక్కడ మ్యాక్స్ ఎంత 4 మైనస్ 1 ఎంత 3 సో ఇప్పుడు రేర్ కనుక 3లో ఉంటే రేర్ 3లోనే ఉంది సో ఇప్పుడు ఈ క్యూ అయినా ఖాళీగా ఉందా క్యూ అయినా ఖాళీగా ఉందా సో క్యూ ఖాళీ లేనప్పుడు మనం ఇంకొక ఎలిమెంట్ పెట్టాలంటే ఏమవుతుంది ఓవర్ఫ్లో బయటకు వచ్చేస్తా లేదా క్లాస్ ఫిల్ అయిపోయిందండి సో క్లాస్ ఫిల్ అయిపోయినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా మనకు బయటకు వచ్చేస్తా అరే గ్లాస్లో వాటర్ పోస్తే బయటకు ఫిల్ అయిపోతే ఏమవుతుంది ఫ్లో అయిపోతుంది కదా సో దట్ ఈస్ సెట్ టు బి ఓవర్ఫ్లో ఓవర్ఫ్లో సో అంతే ఇంకే ఇఫ్ అయిపోయింది ఎండ్ ఇఫ్ సో స్టెప్ 2 ఏం చేస్తుంది వాట్ ఈస్ స్టెప్ 2 స్టెప్ 2 ఏం చేస్తుందంటే ఇఫ్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు
minus 1 and rare equal to minus 1 then అప్పుడు ఏం చేయమంటావు అడుగుతాం డిఫరెంట్ ఇది రేర్ సో ఇప్పుడు ఫ్రంట్ జీరోత్ లొకేషన్ లో ఉంది రేర్ థర్డ్ లొకేషన్ లో ఉంది బట్ ఇక్కడ విధానం చూడండి ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 రేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అంటే 0 కంటా ముందు మైనస్ 1 అంటే ఏంటి 0 కంటా ముందు అంటే ఏంటి అంటే అర్థం ఏంటి అసలు ఎప్పుడైతే ఇప్పుడు ఫ్రంట్ ఓ రేర్ కూడా ఇందులో ఎప్పుడు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒకే ఎలిమెంట్ ఉంది అనుకోండి అప్పుడు ఫ్రంట్ ఓ ఇక్కడే ఉంటది రేర్ కూడా ఇక్కడే ఉంటది కానీ రెండూ కూడా మైనస్ 1 అంటే ఏంటి దీనికి ముందే కదా సో అంటే ఏంటి ఇప్పుడు ఈ క్యూలో ఏమీ లేవు ఎంప్టీ అనే కదా ఈ క్యూ ఇస్ ఎంప్టీ కదా సో ఎంప్టీ అయితే మనం వాల్యూస్ ఇన్సర్ట్ చేయొచ్చా లేదా సో ఇన్సర్ట్ చేయొచ్చు ఏమీ లేనప్పుడు అది మైనస్ 1 ఫ్రంట్ ఓ మైనస్ 1 రేర్ కూడా మైనస్ 1 సో ఇప్పుడు మనం ఏం చేయాలా ఏదో ఒక వాల్యూ ఇన్సర్ట్ చేస్తాం సో ఇలా ఒక వాల్యూని ఇన్సర్ట్ చేస్తాం జీరో లొకేషన్ అప్పుడు ఏమైంది ఫ్రంట్ ఓ జీరోకి వచ్చింది రేర్ కూడా జీరోకి వచ్చింది అవునా కదా సేమ్ అదే రాస్తుంది దెన్ సెట్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు రేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎల్స్ అలా కాని పక్షంలో ఇప్పుడేమో ఎంటీ గురించి చెప్పాను అలా కాదు ఇలా ఉంది ఇది ఫ్రంట్ ఉంది ఇది రేర్ ఉంది ఇంకా ఇదంతా ఖాళీ ఉంది అప్పుడు ఏం చేస్తాము ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఒకటేమో ఇదేమో పూర్తి ఎంటీ అప్పుడు ఇన్సర్ట్ చేసాం ఇది కొంత ఖాళీ ఉంది వెనక భాగంలో సో రేర్ ఈజ్ ఈక్వల్ టు రేర్ ప్లస్ 1 అంటే రేర్ని ఈ పొజిషన్లోకి తీసుకొస్తాం అవునా కదా సో అదే రాస్తాం సెట్ రేర్ ఈజ్ ఈక్వల్ టు రేర్ ప్లస్ 1 సో అప్పుడు రేర్ని ఒక పొజిషన్లో మార్చాం కాబట్టి ఇప్పుడు సెట్ రేర్ ఈజ్ ఈక్వల్ టు ఒక నెంబర్ ఒక డేటా నెంబర్ ఆర్ డేటా ఆ పొజిషన్లో డేటాని ఇన్సర్ట్ చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇలా ఉండరా సో ఇది ఫ్రంట్ అయ్యింది ఇది రేర్ అయ్యింది సో ఇన్సర్ట్ దీన్ని ఒక వాల్యూ పెంచాం అప్పుడు ఏమైంది ఇది రేర్కి వచ్చింది సో అది ఇక్కడ రేర్ ప్లస్ 1కి పెంచాం సో ఇప్పుడు ఏం చేయాలి దీంట్లో ఇలా ఒక వాల్యూ ఇవ్వాలి ఇలా ఒక వాల్యూ ఇవ్వాలి సో ఆ వాల్యూకి ఇది రాశాను ఓకేనా సో నెక్స్ట్ సో అయిపోయింది కదా స్టెప్ 3 ఇది సో స్టెప్ 4లో ఈ అండ్ అయిపోయింది సో దిస్ ఇస్ ద వే ఆఫ్ ఇన్సర్షన్ దిస్ ఇస్ ద వే ఆఫ్ ఇన్సర్షన్ సో దిస్ ఇస్ అల్గారిథం అర్థమైంది కదమ్మా సో నెక్స్ట్ డిలీట్ ఆర్ డిక్యూ ఆపరేషన్ ఆఫ్ క్యూ డిలీట్ ఆర్ డిక్యూ ఆపరేషన్ ఆఫ్ క్యూ సో ఎలా ఒక వాల్యూని డిలీట్ చేయాలి సేమ్ అంతే ఇలా ఉంటారా క్యూ ఏమీ లేవు ఏమీ లేనప్పుడు ఏమవుతుంది ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ఏమీ లేవు రేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ఏమీ లేవు అప్పుడు కెన్ వి డిలీట్ నో వి కెనాట్ డిలీట్ సో ఓకే అలా కాదు 2 3 4 సో జీరోత్ లొకేషన్ ఫస్ట్ లొకేషన్ సెకండ్ లొకేషన్
front is equal to 0, rear is equal to 2. This is rear and this is front. Okay, so delete chair, I can delete chair only from the front. This value delete chair. So front time in the ఇది ఫ్రంట్ కింద వచ్చింది అంతే కదా మనం ఫస్ట్ రోలో ఒక వ్యక్తిని బయట పంపిస్తాం అప్పుడు నెక్స్ట్ వ్యక్తి ఫస్ట్ వస్తాడు సో ఇప్పుడు ఫ్రంట్ ఏమైంది 1 అయింది సో అంటే ఏమైంది ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ ప్లస్ 1 అంటే ఇది డిలీట్ చేయక ముందు ఫ్రంట్ అంతా 0 సో డిలీట్ చేసిన తర్వాత ఏమైంది ఫ్రంట్ ప్లస్ 1 కి వచ్చింది ఫ్రంట్ ప్లస్ 1 కి వచ్చింది సో ఇదే అల్గారిథం లో పెడదాం స్టెప్ 1 ఇఫ్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1 రేర్ ఈజ్ ఈక్వల్ టు -1 ఫ్రంట్ ఓ -1 నే అవుద్ది రేర్ కూడా -1 అవుద్ది సో అంటే ఏంటి ఇందులో ఏమీ లేవు సో ఏమీ లేకుండా ఎలా డిలీట్ చేస్తాము This is said to be underflow. Fill it with overflow. Even like that, underflow. So, Allah kani pakshamulo else. Allah kani pakshamulo. So, delete chestam. Delete cheste mudundi. First bhagamlo front delete cheste. Next the front option. So, front is equal to front plus 1. Set. ఆ నెక్స్ట్ వాల్యూని ఫ్రంట్ గా ఆ నెక్స్ట్ వాల్యూని ఫ్రంట్ గా సెట్ చేస్తాం సో స్టెప్ 2 ఎగ్జిట్ స్టెప్ 2 ఎగ్జిట్ సో 2 -1 లో ఉంటే అండర్ ఫ్లో ఏమి చేయలేం లేదు చేయాలి లేదు ఏదో వాల్యూ ఉందంటే అప్పుడు ఫ్రంట్ డిలీట్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ వాల్యూకి ఫ్రంట్ ప్లస్ 1 వెళ్ళింది సో అప్పుడు ఆ నెక్స్ట్ వాల్యూని మనం ఫ్రంట్ గా పరిణామం చేసుకుంటాం సెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫ్రంట్ అయితే सो एग्जांपल जीरो वन टू थ्री इला इदेमो फ्रंट इदेमो रेयर फ्रंट एक्कड़ फ्रंट इज ईक्वल टू जीरो रेयर इज ईक्वल टू थ्री सो इपड़ फ्रंट नीचे डिलीट दी तीस టూని డిలీట్ చేసా సో ఈసారి ఫ్రంట్ ఏమైంది ఇక్కడికి వచ్చింది ఫ్రంట్ ఏమైంది ఇక్కడికి వచ్చింది సో అంటే ఏమైంది ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ ప్లస్ 1 కి వచ్చింది ఓకేనా సో పీక్ పీక్ ఆపరేషన్ పీక్ అంటే ఏంటి ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని పీక్ అని అంటారు దాన్ని పీక్ అని అంటారు అదే స్టాక్ లో అయితే పైన ఎలిమెంట్ అదే క్యూ లో అయితే ఫస్ట్ ఎలిమెంట్ క్యూ లో అయితే ఫస్ట్ ఎలిమెంట్ స్టాక్ లో అయితే పైన ఎలిమెంట్ పై ఎలిమెంట్ పైన పై ఎందుకంటే స్టాక్ లో బయటకు వచ్చింది ఎలాగా టాప్ నుంచి బయటకు వస్తాం క్యూ లో అయితే ముందు నుంచి బయటకు వస్తాం ఎవరైతే ముందు సింపుల్ లాజిక్ ఎవరైతే ముందు నుంచి ముందు ముందు వస్తారో బయటికి అది స్టాక్ నుంచి అయినా కావచ్చు క్యూ నుంచి అయినా కావచ్చు ఆ ముందు వచ్చే ఎలిమెంట్ నే పీక్ అని అంటారు अंटे टॉप मोस्ट एलिमेंट ऑफ स्टैक इज कॉल्ड पीक टॉप मोस्ट एलिमेंट ऑफ क्यू इज कॉल्ड पीक क्यू इज कॉल्ड पीक सो सेट फ्रंट इज इक्वल टू -1 रेयर इज इक्वल टू -1 रेंडु -1 लो उन्नाय सो फ्रंट लो -1 लो उन्ना रेयर लो -1 लो एम्प्टी कदा सो अप्पुडु मनं एम उंटाय नथिंग अंडर फ्लो एमी उंडो काबट्टी नथिंग अंडर फ्लो లేదు ఏదో ఉంది ఏదో ఉంటే ఏమవుతుంది రిటర్న్ రిటర్న్ క్యూ సో దాంట్లో ఏ వాల్యూ ఫ్రంట్ లో ఏది ఉంటే అది ఏదైతే పై భాగంలో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొనుకోరా 0 1 2 3 సో ఇది ఏమవుతుంది ఫ్రంట్ ఇదేమవుతుంది రేర్ सो फस्ट एलिमेंट इत मोतम खाली अभी इदे इन अंदर एमी लेवे फ्रंटे -1 वस्तु सो इपड़े फ्रंट -1 आटोमेटिक रेर -1 उ रेर गुरी मैं माटाड़ा अवसर लेकिन इंतमी लेदान अर्थम सो उ अंत मन पीक ऑपरेशन उपयोग अंत पैन एलिमेंट
सो फ्रंट एक्टे अदे फ्रंट एक् जीरो अंत थ्री इज पीक पोजिशन थ्री इज पीक पोजिशन ठीक है सो अर्थम काकते रेल विन लेकिन मेसेज चयी अम्मा मल्ल चुता अलागे ना चाने सब्सक्रेबा ना चाने हैक सो चाने सब्सक्रेबा नी गूगल पेमेंट पड़ता सो आटोमेटिक ना चाने सेक्यूर।